హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరుతూ ఏప్రిల్లో మహిళలు కలిగి ఉన్న ప్రతి పీఎంజేడీవై ఖాతాలో ఐదు వందల రూపాయలు జమ చేయబడిందని వచ్చే రెండు నెలల్లో సమాన వాయిదాలలో వెయ్యి రూపాయలు ఇవ్వబడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది ఇదిలా ఉండగా అత్యధిక సంఖ్యలో పీఎంజేడీవై ఖాతాలున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకులకు తరలి వస్తున్న నేపథ్యంలో డబ్బును విత్డ్రా చేయకపోతే ప్రభుత్వం తీసుకుంటుందన్న వదంతులను నమ్మవద్దని లబ్ధిదారులను కోరింది దీని ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి సామాజిక మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి దారితీసే బ్యాంకు శాఖల వద్ద రద్దీ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ట్వీట్లో ప్రభుత్వం ఏప్రిల్లో మహిళలు కలిగి ఉన్న పిఎంజేడి ఖాతాలలో ఐదు వందల రూపాయలు జమ చేసిందని మరియు లబ్ధిదారులు దానిని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఈ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు చేరింది మరియు మీరు దీన్ని ఎప్పుడైనా విత్ చేసుకోవచ్చు మరియు ఐదు వందలు మేలో అలాగే జూన్ లో కూడా జమ చేయబడుతుంది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిఎఫ్ఎస్ కూడా లబ్ధిదారులను పుకార్లను నమ్మవద్దని మరియు ఏటీఎం కస్టమర్ సర్వీస్ పాయింట్ లేదా బ్యాంకుల నుండి వారి సౌలభ్యం ప్రకారం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరింది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఖాతాల్లో ఇరవై పాయింట్ ఆరు సున్నా కోట్ల మంది మహిళలు ఉన్నారు ఏప్రిల్ నాటికి పీఎంజేడీవై ఖాతాల్లో డిపాజిట్లు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా మాట్లాడుతూ మీ ఖాతాలోని నిధులు బ్లాక్ చేయబడవు లేదా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వబడవని మేము మా వినియోగదారులకు హామీ ఇస్తున్నాం దేశంలోని అతిపెద్ద రుణదాత పీఎంజేడీవై ఖాతాదారులను ఎప్పుడైనా వారి సౌలభ్యం మేరకు డబ్బును ఉపసంహరించుకోవాలని కూడా కోరింది గత నెలలో ప్రకటించిన ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల సహాయ ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫ్లాగ్షిప్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ కోసం ప్రభుత్వం త్వరలో వేతన పరిమితిని సవరించే అవకాశం ఉంది ఇది ఉద్యోగులు మరియు యజమాని తప్పనిసరి కార్మికులు వారి పదవి విరమణ కోసం మరింత ఆదా చేయడంలో సహాయపడుతుంది ఈ పెరుగుదల మరింత మంది కార్మికులను ఈపీఎఫ్ఓ యొక్క సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువస్తుంది చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి